ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది విడాకులు తీసుకుని అభిమానులకు కుటుంబ సభ్యులకు బాధను మిగులుస్తున్నారు అలాగే సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుని వాళ్ళు విడిపోయి హ్యాపీగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు అభిమానులు మాత్రం చాలా బాధపడ్డారు ఇక తమిళ్ హీరో ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యాను పెళ్లి చేసుకొని దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు కాపురం చేసి గత ఏడాది విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు విడాకుల విషయంలో రజనీకాంత్ అలాగే ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా ఎంతో బాధపడ్డారు ఇక పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టి వీళ్ళిద్దరూ విడిపోయారు ఇదంతా పక్కన పెడితే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో డివోర్స్ చాలా కామన్ నచ్చితే కలిసి ఉందాం లేకపోతే విడిపోతాం అనే విధంగా మారిపోయారు అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి జరిగితే కూడా ఖచ్చితంగా విడాకులే అంటూ వేణుస్వామి షాకింగ్ కమెంట్స్ చేశారు అయితే గతంలోనే వేణుస్వామి ఆ హీరోయిన్ పెళ్లి గురించి సంచలన కమెంట్స్ చేశారు ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు పొడుగు కాళ్ళ సుందరి పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఆ హీరోయిన్ ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ బగ్నానీతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది ఇక మరికొద్ది రోజుల్లోనే వీరికి పెళ్లి కూడా జరగబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో మరోసారి వేణుస్వామి ఈ హీరోయిన్పై షాకింగ్ కమెంట్స్ చేశారు ఇప్పటికే నేను ఆ హీరోయిన్ పెళ్లి జీవితం అంతగా కలిసి రాదని చెప్పాను అలాగే ఆయనతో ప్రేమలో పడ్డప్పటి నుండి రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ ఎలా ఉందో మీకే అర్థమవుతోంది ఆమెకి ఎలాంటి అవకాశాలు కూడా రావడం లేదు ఇక రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంటే మాత్రం సమంతలాగే ఆమె కెరియర్ కూడా డల్ అవుతుంది చివరికి విభేదాలు వచ్చి విడిపోవడం పక్క అని వల్ల గుద్దినట్లు చెప్పారు అయితే ఈయన మాటలు కొంతమంది నిజమే అంటే మరికొందరు కొట్టి పారేస్తున్నారు అయితే గతంలో సమంత నాగ చైతన్య విషయంలో ఇలాగే చెబితే చాలామంది ఆయనను తిట్టుకున్నారు కానీ చివరికి సమంత నాగ నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకుని వేణుస్వామి చెప్పిన మాటలే నిజం చేశారు ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ జీవితం కూడా సమంతలాగే ఉండబోతుంది అని కొంతమంది నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు